హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబాస్కర్ లాగ్స్. మేము మొత్తానికి మదురై అయితే చేరుకున్నామండి. మదురైలో నైట్ వ్యూ అన్నమాట మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి టికెట్స్ ఇంకా కొబ్బరికాయలు అవన్నీ ఇస్తారన్నమాట. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. మొత్తం గోపురాలు వచ్చేసి 5 ఉంటాయండి. ఎటు నుంచి అయినా ఎంట్రీ ఉంటుంది మనకి. మేము ఇక్కడ ఒక హోటల్ అనేది తీసుకున్నామండి, ముందే బుక్ చేసుకున్నాము. మేము వెళ్ళే ముందు రోజు అమ్మవారి పుట్టినరోజు అంట, చాలా హడావుడి ఉంది అప్పుడు. తర్వాత రోజు మేము వెళ్ళామన్నమాట అమ్మవారి పుట్టినరోజు. అప్పుడైతే ఖచ్చితంగా నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, చాలామంది జనం ఉంటారండి, అస్సలు మీకు దర్శనం అవ్వడం అయితే చాలా కష్టం ఉంటుంది. ఇలా టూర్స్ అన్ని ప్లేసెస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు అయితే అప్పుడు వెళ్ళకపోవడమే మంచిది. తర్వాత రోజుల్లో ప్లాన్ చేసుకోండి. ఇప్పుడైతే నేను నైట్ మొత్తం షాప్స్, టెంపుల్ ఎలా ఉంటుందని చూపించడానికి వీడియో ఇస్తున్నాను. చూసారా గోపురం ఎంత బాగుంటుందో. నాకు మదురైలో ఉన్న గోపురం అంటే చాలా ఇష్టమండి. చాలామంది దేవతలతో భలే నిర్మించారు. అయితే ఇప్పుడు కూడా దర్శనం ఉంది కానీ మేము జర్నీ చేసేసి అలసిపోయామని చెప్పి మార్నింగ్ దర్శనానికి వెళ్దామని, ఇంకా నైట్ అనేది త్వరగా వచ్చేసాము. 6 కల వచ్చాము కానీ ఇంకా ఇక్కడ మొత్తం ఎలా ఉంది చూద్దామనేసి బయటకు వచ్చామండి. ఫుడ్ అనేది ఇక్కడ టెంపుల్ ఏరియా దగ్గరలో హోటల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. మేము తీసుకున్న హోటల్ పక్కనే ఒకటి హోటల్ ఉంది, అది నైట్నే ఉంది, మార్నింగ్ లేదండి. కానీ అక్కడ టిఫిన్ అవి చాలా బాగున్నాయి, టేస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారన్నమాట, మార్నింగ్ ఓపెన్ చేస్తారు. జనం కూడా చాలా తక్కువ ఉన్నారండి. ఇక్కడ వచ్చేసేసి ఆటోలు, కార్లు ఏవి కూడా ఈ రోడ్వే ద రానివ్వరంట. ఇది మొత్తం టెంపుల్కి సంబంధించిన ఏరియా అన్నమాట. లోపలికి ఇవి ఏమన్నా కార్లు అలాంటివి వచ్చినప్పుడు జనానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఈ రోడ్డు అంతా క్లోజ్ చేసేసారు. మేము ఆటో అతను మమ్మల్ని రోడ్డు దగ్గర దింపేశారు. మేము అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇవన్నీ మొత్తం షాపింగేనండి, ఇంకా ఎన్ని చేసుకోవాలంటే అంతా అన్నమాట. నైట్ కూడా కొన్ని షాప్స్ అనేవి ఓపెన్ ఉన్నాయండి. ఇప్పుడైతే 8 అయిపోయింది, ఇంకా చాలామంది క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. నైట్ కూడా దర్శనం ఉంది, చాలామంది వెళ్తున్నారు. మొత్తం మేము గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణ చేసేసామన్నమాట బయటనే. మొత్తం ఎన్ని గోపురాలు ఉన్నాయి, ఎటు నుంచి ఏంటి అనేది నైట్నే మేము కొంచెం అబ్జర్వ్ చేశాము. ఇంకా మీరు మార్నింగ్ వస్తే లగేజ్ అది పెట్టుకోవాలంటే ఇక్కడ 2 రూపీస్ అనేది 2 రూపీస్ అంట, అక్కడ బోర్డు చూపించాను కదా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రాగి వస్తువులండి, చాలా బాగా అమ్ముతున్నారు. నేను చూసి ఇక్కడ ఎక్కడ చూసినా రాగి షాప్స్ చాలా ఉన్నాయన్నమాట, రాగి ఇత్తడి అన్నమాట. మనం ఏమన్నా ఇంట్లో పూజకు కావాల్సినవి ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవచ్చు. నేను తీసుకుందాం అనుకున్నా కానీ, కాకపోతే మేము ఎక్కువ ఊర్లు వెళ్ళాలి కాబట్టి ఇది అవ్వదు అని చెప్పేసి ఎక్కువ ఏమీ షాపింగ్స్ ఎక్కువ చేయలేదు. కానీ నేను మదురైలోనే శారీస్ అనేవి తీసుకున్నాను. ఆ వీడియోని మీకు నేను పెడతాను, చూడండి, నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇప్పుడైతే అలా నడుచుకుంటూ ఏమన్నా హోటల్స్ ఉన్నాయా అని వెతుక్కుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇంకొక గోపురం ఉంది. భలే ఉన్నాయి బుజ్జి గాజులు. చెప్పాను కదా పూజకు సంబంధించిన సామాన్లు. ఇక్కడ పూజలో పెట్టుకునే దీపరాజన కుందులు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, చూసారా? చాలా షాక్ అయ్యానమాట నేను చూసి.
ఇంకా పూజకి కావాల్సిన ఏమైనా కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మనం మదురైలో తీసుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ గోపురం అండి. డైరెక్ట్గా శివుని దగ్గరికి దర్శనానికి వెళ్ళడానికి అండి. అయితే శివుని దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ అన్నమాట మొత్తం 5 గోపురాలు మేము చుట్టూ ఒక ప్రదక్షిణ లాగా తిరిగేసామన్నమాట బయట నుంచే. ఇటువైపు కనిపిస్తుంది కదా అది ఒక మండపం అండి, అది మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటాయంట. అయితే మేము అది మిస్ చేసామండి, ఎందుకంటే మార్నింగ్ మేము దర్శనం చేసేసుకుని మళ్ళీ ఆఫ్టర్నూన్ మాకు ట్రైన్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయాము. సో మీరు వెళ్తే కన్ఫామ్గా ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ మండపం దగ్గర షాపింగ్ అనేది చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ దర్శనం వీడియో వస్తుంది, చూస్తూ ఉండండి.